ఇప్పుడు మనతో పాటు ఇంత ఒక పెద్ద ఆవిడ ఉన్నారు. సో ఆవిడ మాటలు మనం తెలుసుకున్న ఎందుకు అసలు కార్తీక మాసం అప్పుడు దీపాలు పెట్టాలి అని చెప్పేసి. నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు పేరునేటి శ్యామలమ్మ. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? ఎక్కడి నుంచి వస్తున్నారు? అయితే నెల్లూరులోనే ఉండా. ఓకే అమ్మా, ఇక్కడ గత 8 సంవత్సరాల నుంచిగా కార్తీక మాసం లక్ష దీపోత్సవ కార్యక్రమం జరుగుతుంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఎంతో బాగుంది. మీరు 8 సంవత్సరాల నుంచి వచ్చి ఇక్కడ దీపం పెడుతున్నారు? 2 సంవత్సరాల నుంచి. అసలు ఎందుకు కార్తీక మాసం నాడు దీపం పెట్టాలి? మనం పుణ్యానికి బావడానికి ఇది పెట్టాం. మనము చేసిన పాపాలు ఉన్నాయి కదా ఎన్నెన్నో, అవి మనకు తెలవదు అని అటువంటివి చేస్తే మనకి వెనకైనా పుణ్యం జరుగుతుంది. అలాగే లక్ష దీపోత్సవం కార్యక్రమం అన్నారు, లక్ష దీపాలు పెట్టాలా? అన్నప్పుడు లక్షే పెట్టాలా, అదే కోట అన్నప్పుడు కోటే పెట్టాలా, అది ఉండేది లెక్క. ఓకే అండి. అలాగే ఇక్కడ ఏర్పాట్లన్నీ ఎలా అనిపిస్తున్నాయి? ఎంతో మంచిగా చేశారమ్మా. వామదేవుడు కానీ రాకుండా ఉంటే అన్ని సవ్యంగా జరిగింది. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే అమ్మా, మీ పేరు? షీల అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? నెల్లూరేనండి. ఓకే, మీకు 8 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు? 5 ఇయర్స్ నుంచి వస్తున్నాను. మా బ్రదర్ విజయశారది అన్న, మా బ్రదర్ తన ద్వారా నేను అలా వచ్చి 5 ఇయర్స్ నుంచి వెలిగిస్తున్నాను. దీంట్లో కూడా కోఆపరేట్ చేస్తుంటాను, నేను అన్ని హాస్పిటల్స్ బెడ్ చేస్తుంటాను, అన్ని చేస్తుంటాను. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు కదా, మీకు ఎలా అనిపించింది అంటే ప్రతి సంవత్సరం ఇక్కడ దీపాలు పెట్టి భక్తులందరినీ కూడా ఆహ్వానించి అందరికి చాలా మంది నేను గ్యాదర్ చేసి తీసుకొస్తుంటాను. నాకు అనుకున్నది జరిగింది, అలాగే నేను మా ఫ్రెండ్స్ అందరికి చెప్పి అక్కడ కూర్చోబెడుతుంటాను. ప్రతి సంవత్సరము నాకు ఒకసారి జరిగింది, అందుకని ప్రతి సంవత్సరము నేను తీసుకొచ్చి కళ్యాణాన్ని కూర్చోబెడతాను. ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళకి ఖచ్చితంగా జరిగింది అక్కడ కూర్చొని. కళ్యాణానికి కానీ కూర్చుంటే ఖచ్చితంగా జరగద్ది. నేనే 5 మెంబర్స్ చూశాను, అందుకని నాకు గట్టి నమ్మకం. ఇప్పుడు కార్తీక మాసం నాడు ఎందుకని లక్ష దీపాలు పెట్టాలి? దీపోత్సవం అంటే ఆయనకి ఆ జ్వాల అంటే చాలా ఇష్టం అన్నమాట. శివునికి జ్వాల అంటే ఇష్టము, అందుకని ఆయనకి ఆ కార్తీక మాసం అంతా అలా వెలిగించి ఆయన్ని విజృంభిస్తాం అన్నమాట. నమస్తే అమ్మా, మీ పేరు? ఉమామహేశ్వరి. ఎక్కడి నుంచి వస్తున్నారు? లక్ష్మీపురం అండి. మీతో పాటు ఎవరెవరు వచ్చారు? మీ ఫ్యామిలీ మెంబర్స్? నా పిల్లలు ఇద్దరు వచ్చామండి. 8 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు? ప్రతి సంవత్సరం ఇట్లాగే వస్తామండి. నిజంగా ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది, మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది ఇట్లా వచ్చి ఇలా చేయడము. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రత్యేకించి దీపాలు వెలిగించడం చాలా ఆనందంగా ఉంటుంది. తర్వాత ఇక్కడ ప్రతి సంవత్సరం రకరకాల దేవుళ్ళని తీసుకొని వచ్చి ప్రత్యక్షంగా మాకు చూపించడం, అంటే అక్కడికి వెళ్ళలేని వాళ్ళకి ఇక్కడ ఇలా చూపించడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఏర్పాట్లు ఎలా ఉంటాయి, అలాగే ఇక్కడ చేసేటువంటి చాలా భారీగా ఉంటాయండి అన్ని విధాలు కూడా ఏర్పాట్లు కానీ, ప్రతి ఒక్క భక్తురాలకు కానీ భక్తుడికి కానీ రావడానికి చాలా వరకు ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎన్ని పనులు ఉన్నా కానీ ఆఫీసులు అయితే ఏమి ఏమైతే ఏమి అన్నిటికి హాలిడేస్ తీసుకొని మరీ ప్రత్యేకించి ఇక్కడికి వస్తామండి. అలాగే మీకు తెలిసిన శివయ్య గురించి ఒక 2 మాటలు చెప్పండి. శివుడు ఆజ్ఞ లేదే చీమైనా కుట్టదు అంటారు, కాబట్టి శివుడి ఆజ్ఞ ఖచ్చితంగా అందరి పైన ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మనం ఇంకొద్ది రోజుల్లో కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం, ఈ శివయ్య అనుగ్రహం అనేది మనందరి మీద కూడా ఉండాలి. ఖచ్చితంగా అందరి పైన, ప్రతి ఒక్కరి పైన, మీ పైన మా పైన, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క ప్రజలకు కానీ ఇక్కడ ఎవరైతే ఆహ్వానించారో వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి శివుడు ఆజ్ఞ ఖచ్చితంగా ఉన్నారు. మీరు ఏమైనా కోరికలు కోరుకున్నారా ఇక్కడ? ప్రతి సంవత్సరం వస్తామండి, ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏ ఊర్లో ఉన్నా ఇక్కడ పెడితే మాత్రం ఫస్ట్ డే ఖచ్చితంగా వస్తాము, సెకండ్ డే ఎన్ని రోజులు పెట్టినా రావడానికి మాత్రం ఖచ్చితంగా ఆసక్తి చూపుతామండి, నేను మాత్రం ప్రత్యేకించి. నమస్తే అమ్మా, మీ పేరు? సుగుణమ్మ. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? ఇక్కడే సుజాతమ్మ కాలనీ. మన పవిత్రమైన కార్తీక మాసంలో పుణ్యం కలిస్తుంది. స్నానము దీపము ముఖ్యం, అది ప్రతిఫలం. ప్రతి ఒక్క దానికి దీపారాధన. అయితే కార్తీక మాసం నాడు ఎందుకు లక్ష దీపాలు పెడతారు? లక్ష దీపాలు అంటే మనము ఈ సంవత్సరం అంతా ఎలిగికున్న కార్తీక మాసం, మాఘమాసం, శ్రావణ మాసం, అసలు కార్తీక మాసం పవిత్రమైనది, చాలా పవిత్రమైనది.
ఎక్కడెక్కడ దేవస్థానాల్లో కూడా ఆ స్వామి అనుగ్రహం ఉంది కాబట్టి వెలిగిస్తున్నారు. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా మీరు? మేము ఎక్కడికైనా పోతా ఉంటాం. నిన్న శ్రీపురం కూడా పోయా, సేవ చేసి వచ్చా, అన్ని క్షేత్రాలన్నీ తిరిగేసి వచ్చా. కార్తీక మాసం నాడు ఎందుకు లక్ష దీపాలు పెట్టాలి? మామూలు అప్పుడు పెట్టాం కదా. కార్తీక మాసం అంటే కార్తీక మాసం అనేది ఈ దీపోత్సవం లాగా దీపాలు పెట్టేది. ఈ ఉపవాసాలుండి దీపాలు పెడతాం కదా. వీళ్ళు మామూలుగా ఇది మంది అయితే 15 రోజులు కూడా పెట్టేవాడు, పోయిన సంవత్సరం 3 డేస్ పెడుతున్నారు. అది బాగా జరగదు, అందుకని మేము ఇక్కడికి వచ్చాం. ఈ 2 రోజులు రేపు ఎల్లుండి సత్యనారాయణ స్వామి రథంలో కూడా పాల్గొంటాం.